పై చదువులకు అమెరికా వెళ్లాలనుకుని వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఇలాంటి వారికి మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు వీసా స్లాట్లు లభించిన వారికి కూడా స్లాట్లను వేరువేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్కతాలోని కాన్సులేటర్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు. అయితే హైదరాబాద్ లో స్లాట్లు జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2వ వారం వరకు అమెరికా విద్యా సంస్థలు ఫాల్ సీజన్ తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూ కొత్త స్లాట్లను విడుదల చేయాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఫాల్ సీజన్లో భారతీయులకు ఎక్కువగా వీసాలు లభించే అవకాశం ఉండటంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వీసా ఇంటర్వ్యూలో వీసా లభించని వారు 2 నెలలుగా వాటి కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఇలాంటి వారికి వెంటనే 2వసారి వీసా ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం ఉండేది. అయితే ఒక విద్యా సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇంటర్వ్యూకి హాజరయ్యేలా అమెరికా ప్రభుత్వం సాఫ్ట్వేర్లో మార్పులు చేసింది. కానీ తాజాగా 2వసారి ఇంటర్వ్యూకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించడంతో అనేక మందిలో మళ్లీ ఆశలు చిగురించాయి. మరోవైపు పర్యాటక వీసాల కోసం భారతీయులకు నిరీక్షణ తప్పటం లేదు. అయితే విద్యార్థి వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటక వీసా స్లాట్లు విడుదల చేసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.